అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అంటూ ఆది సినిమాతో ఆంధ్ర జనాన్ని అదరగొట్టిన జూనియర్ ఎన్టీఆర్ నేటికి మేకప్ వేసుకుని సరిగ్గా 10 ఏళ్ళు పూర్తయింది. వీటన్నిటికి ప్రధానంగా జ్యోతిష్యులందరూ కన్సిడర్ చేసే ప్రధానమైన లగ్నం అది. ఇంతగా ఎదుగుతాడు అని చెప్పేసి ఆ రోజు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాక్చువల్గా ఒక ఫ్యాన్గా? యాక్చువల్గా దానవీర స్వర్ణకర్ణ అనేది ఆయన ఒక్కడే ఇష్టమే కాదు, అది అభిమానులు అందరం కోరుకుంటున్నా. ఎక్కువ సాటిస్ఫై అయిన మ్యూజిక్ ఇచ్చిన సినిమా క్లిష్టంగా ఉంది. ఫస్ట్ క్వశ్చన్ టఫ్గా అడిగాను అన్నారు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ మాత్రం చాలా ఈజీగా అడుగుతారండి. ఫస్ట్ ఎంట్రీ నుంచి మనం ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనుకున్నారు? అసలు ఆ స్టెప్ ఎలా వచ్చింది ఫస్ట్ ఎంట్రీ? స్కూలింగ్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదో ఒక నేర్చుకుంటున్నాను. 18th ఇయర్లో ఫస్ట్ ట్యూన్ చేశాను మామూలుగా. అది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్కి చాలా వేరియేషన్ ఉంది. అంటే ఇంతవరకు చేసిన సినిమాలకి ఇప్పుడు చూస్తే కొంచెం మీకు మెచ్యూర్డ్ క్యారెక్టర్ లాంటిది, ఓన్లీ లవ్ స్టోరీ యూత్ఫుల్ క్యారెక్టర్ కాకుండా ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న క్యారెక్టర్ ప్లే చేయడానికి అవకాశం వచ్చింది. అండ్ బేసిక్గా నేను చాలా మెచ్యూర్డ్, సో అంత ప్రాబ్లం లేదు. బట్ సీరియస్గా ఈ స్టోరీ నేను విన్నప్పుడు నాకు స్టోరీ నచ్చడమే కాకుండా ఇందులో నా క్యారెక్టర్ కూడా నాకు బాగా నచ్చింది. ఒక క్లోజింగ్ అనేది, అవును, ఒక డిఫరెంట్ క్లోజింగ్, అండ్ ఇలాగే ఉండాలి, ఇలా ఉంటే కరెక్ట్ అనేది ఇవ్వగలిగారు. అది మీరే స్టోరీ మీరే కాబట్టి దాన్ని ఎలాగా? నేనే చేశానండి అన్ని అన్ని తోకలు నావే యాక్చువల్గా. అంటే కామరాజర్ గారు 20 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ ఇలా ఉండొచ్చు ఒక స్త్రీ అని ఇలా మనం మోటివేట్ చేయొచ్చు. ఒక స్త్రీ తలుచుకుంటే ఒక సేవా దృక్పథం ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఒక లీడర్ కాగలరు కూడా. ఆయన సాఫ్ట్ గా మెయిన్ స్ట్రీమ్ సమాజానికి అందే విధంగా చక్కగా నిర్మించిన సందర్భాలు. డాన్స్ ను మించిన ఎక్సర్సైజ్ ప్రపంచంలో ఏది లేదు. అంటే నేను చెప్పేది ఇది ప్రొఫెషనల్ డాన్సర్స్ గురించి కాదు. ఇప్పుడు క్లాసికల్ డాన్స్ చేసే వాళ్ళకి సపరేట్గా ఎక్సర్సైజ్ చేయడం అవసరం లేదు అంటున్నారు. దానివల్ల మరి కన్సన్ట్రేషన్ కానీ ఫుట్ వర్క్ కానీ ఇవి మెరుగుపరచుకోవడానికి వేరే ఏం అవసరం లేదంటారా? సినిమా అంటే అందం, అందం అంటే సినిమా. సినిమా రంగంలో వచ్చే ప్రతి ఒక్క అందంతో పాటు ఫిట్నెస్ కూడా కావాలి. అంటే వాళ్ళు చేసే యాక్టివిటీస్ కానీ డాన్స్ కానీ. మీ సౌత్కి వచ్చి లావ్ అయిపోతున్నాను, నేను స్విమ్మింగ్కి వెళ్ళాలి, నాకు కొంచెం టైం ఇవ్వండి అని అలాగా. సో అల్టిమేట్గా మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, స్విమ్మింగ్ అనేది ద బెస్ట్ ఎక్సర్సైజ్. కార్తీక మాసం ప్రారంభం కావడంతో అయ్యప్ప దీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ దీక్షలో కఠిన నియమాలు, అలాగే స్వామిని చేరే మార్గం కూడా కఠినంగా ఉన్నప్పటికీ ఏటా మన రాష్ట్రం నుంచి దీక్ష మాలధారణ చేసేవారి సంఖ్య పెరుగుతుంది. అలాగే ఈ దీక్ష, అయ్యప్ప స్వామి దీక్ష అనేది ఎప్పుడు మన రాష్ట్రంలో ఎప్పుడు? ఈ ప్రశ్నకి ఎప్పుడు ప్రారంభమైంది అని సరిగ్గా చెప్పడానికి కొంచెం కష్టమే అయినా, తీసుకోవడానికి వయస్సు అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. చిన్న బాలుల నుంచి మొదలు పెడితే ముద్దుసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కళ్ళు దీక్ష తీసుకోవడానికి అర్హులే.